ఈ వేదిక మీద మనం చూసాం. నెక్స్ట్ రాజుగారి గది త్రీ, మనం ముగ్గురు అన్నదమ్ములు ఇక్కడే ఉన్నారు. నెక్స్ట్ ఫోర్, ఇంకో తమ్ముడు ఉన్నాడా? నేను తమ్ముడు అవునా, అన్నయ్య అవుతాను. అలాగే ఈ సినిమాకి ఫోర్ పిల్లర్స్ లాస్ట్ టైం చెప్పాను. ఒకటి చోటన్న, రెండు మ్యూజిక్ డైరెక్టర్ షబ్బీర్ గారు, అలాగే మూడు ఓంకార్ గారు, నాలుగు నిర్మాత. వాళ్ళు కష్టం అండ్ ఈ రోజున ఈ సక్సెస్ ఆ కష్టం. అలాగే ఈ సినిమాని నేను థియేటర్కి వెళ్ళి చాలా రోజులైంది. మా ఫ్యామిలీ, నేను యాక్ట్ చేసేదని కాదు, ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూద్దాం అనగానే కుక్కట్పల్లిలో బ్రహ్మరాంబిక థియేటర్కి వెళ్ళాను. కానీ సినిమా చూస్తే అక్కడే చూడాలనిపించింది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టుకుని వస్తారు, కల్మషం ఉండదు, హ్యాపీగా మనసు పూర్తిగా నవ్వుకుంటారు, మనల్ని అప్రిషియేట్ చేస్తారు, చాలా బాగా చేశారని అని చెప్పి భుజం తట్టి వెళ్తుంటారు. నిజంగానే ప్రివ్యూ షో చూస్తుంటే మన సొమ్ము ఎవడో అవతలోడి లాగేసుకుంటున్నాడేమో, అందుకే నవ్వరేమో. ఒకవేళ నవ్వాలని లోపల అనుకున్నా కూడా ఉత్తి బొగ్గలు మాత్రం అని ఉంటుంది, మనస్ఫూర్తిగా నవ్వుకోరు. సో అందుకోసం ఇక మిగతా నేను ప్రివ్యూ షోలు చూడటం మానేస్తున్నాను. అండ్ ఓన్లీ థియేటర్కి వెళ్ళి చూస్తా, అది ఏ హీరో సినిమా అయినా సరే. అంటే పెద్ద హీరో చిన్న హీరో అని తేడా ఉండదు ఇండస్ట్రీకి. కళ్ళమ్మ తల్లి చిన్న హీరోని బిడ్డలాగానే చూసుకుంటుంది, పెద్ద హీరోని కూడా బిడ్డలాగానే చూసుకుంటుంది. కానీ ఈ సినిమా పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా తల్లికి బిడ్డలందరూ సమానమే. బట్ ఏంటంటే కొంతమంది పనిగట్టుకొని సినిమా బాగలేదు, పెద్దగా లేదు, ఏదో అనుకున్నాం, ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, మీరెవరు చెప్పడానికి కోనికి సగొట్టం గళ్ళు. చెప్పాల్సింది ప్రేక్షక దేవుళ్ళు. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి, ఎక్కడికి తీసుకెళ్ళకూడదనేది వాళ్ళు. వాళ్ళు నమ్ముకొని మేము బతుకుతున్నాం. ఎవరు అయితే కామెంట్ చేస్తున్నారో వాళ్ళని నమ్ముకొని మీ ఇండస్ట్రీకి రాలా. ఏంటంటే అలా ఒక రాయి వేసేస్తే మనం తోపులు అనుకుంటారు, కానీ మీ అంత మూర్ఖులు ఇంకెవరు ఉండరని నేను అనుకుంటున్నా. ఆ విషయంలో ఈ ఒక రాజుగారి గది త్రీ వాళ్ళకి సమాధానం చెప్పింది. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ మై బ్రదర్ ఓంకార్, ఎందుకంటే మీరు ఏమనుకున్నారో అంత సక్సెస్ ప్రేక్షక దేవుడు మీకు ఇచ్చారు. అశ్విన్, అలాగే చాలా వస్తుంటాయి, చాలామంది ఫేస్ చేశారు, వాళ్ళల్లో నేను ఒక్కడిని నువ్వు అనుకో, అంతే, దాట్స్ ఇట్. అండ్ అలాగే ఈ సినిమాకి ఎవరైతే వర్క్ చేశారో, ఎంటైర్ టెక్నీషియన్స్, మేనేజర్స్, అలాగే కెమెరా డిపార్ట్మెంట్, వీళ్ళందరికీ నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. 10 రోజుల పాటు ఆ డస్ట్లో వాళ్ళు కూడా బయటికి వెళ్లకుండా అక్కడే పనిచేశారు. వాళ్ళ కష్టం ఉంది కాబట్టి ఈ రోజున ఈ సక్సెస్ మా రాజుగారి గది త్రీ. అండ్ వన్స్ అగైన్ ప్రజలకి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను.